Chaganti! కష్టాలు అన్ని చెప్పుకునేదానికే కొంచెం గట్టిగా మాట్లాడరా, చెప్పుకునేదానికే ఇది ఒక మంచి వేదిక, సరేనా? నీ లోపల ఉండే కష్టాలు బాధలు ఏమున్నప్పటికీ నీకు నీ దగ్గర భారతీయ విశ్వవిజేత మిషన్లో ఫస్ట్ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ పైన ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక గొప్ప వ్యక్తి మన భారతదేశంలో నా దృష్టిలో వీళ్ళే చాలా గొప్ప వ్యక్తులు. ఎందుకంటే కాళ్ళు ఉన్ని లేకపోని పోయి కష్టపడి తిరిగి 10 కాసులు తెచ్చి కాళ్ళు ఉండే వాళ్ళకి కాసులు అంతా కూడా ఇచ్చి సాగుతూ ఉంటారంటే రియల్గా ఇది చాలా చాలా గ్రేట్. ఇలాంటి వాళ్ళు మన భారతదేశంలో ఇంకా అడుక్కుంటా కష్టపడి కాళ్ళు లేకపోయినా అడుక్కోనైనా 10 మందిని సాగుతూ ఉండడు ఆయన. రియల్గానే ఇలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఇంటర్వ్యూ చేసేది మా భారతీయ విశ్వవిజేత మిషన్ అదృష్టం చేసుకుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ వీళ్ళని ఇంకా నేను ప్రారంభం చేద్దామనేసి అనుకుంటా ఉన్నాను. కృష్ణప్పన్న, మీరు పుట్టుకతోనే చిన్న పుట్టింకాను కాళ్ళు కొంచెం వరకు తొందర ఉండదు మీకు. పుట్టినప్పుడు ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, బాగా వినపడుస్తుంది. మేము పుట్టినప్పుడు మాకు ఇంటి అందరికీ స్వామి పుట్టిన కింద పడింది. మా అన్న మా శంకరప్ప వాళ్ళిద్దరు మంచోరు, ఇంకందరూ కుంటారు. వాళ్ళిద్దరు మాత్రం కాళ్ళు గీళ్ళు బాగుండాయి, ఇంకందరూ కుంటారు మీ ఫ్యామిలీలో పుట్టినప్పుడు ఇంకా. ఇప్పుడు మా అమ్మ కృపలో పాపం ఏం చేసినామో మా అమ్మ చేసిందే మాకే సార్. పాపం మీ అమ్మ చేసిందో మీరు చేసినారో తెలీదు, అట్లా మీ అమ్మ చేసిన పాపమో లేదా మీరు చేసిన పాపమో అట్లా అయింది. మీరు ఎన్ని ఏండ్లు ఇంకా అడుక్కుంటా ఉన్నారన్నా మీ పట్టుకుట్టు కోసమో కష్టపడి ఎన్ని రోజులు ఇంకా మీరు అడుక్కుంటా ఉన్నారన్నా? మేము 3 ఏండ్లు 10 ఏండ్లు 50 ఏండ్లు బెంగళూరులో బెంగళూరు పోస్వామి పోతే ఇక్కడ మా అంతా 10 రూపాయలు 10 రూపాయలు ఇంత మూట పుల్లు తాగుతుంది. అదే తాగి ఎత్తుకొని వెళ్ళిపోతుంది బెంగళూరుకి వెళ్ళి మళ్ళా వచ్చి బెంగళూరులో ఇన్ని వేలు అడుగుతుంది స్వామి. నాకు మాత్రమే నాకు నీళ్ళు తన్నాను. అవును, వేలు ఏడవద్దండ, 10 వేలు 3 రూపాయలు 8 రూపాయలు మూట పుల్లు పుల్లు తాగి తాగి వచ్చేది. ఎవరు తాగేది? మా మయాంకర్ ఉందా, మా పిన్నమ్మ. మీ పిన్నమ్మ పొంగు పట్టి తెచ్చింది. అవునా? అన్ని వేలు మే అడిగించింది బెంగళూరులో, అన్ని అడుగుని అడుగుని ఆమె ఇచ్చేది. మళ్ళా బెంగళూరు బతికే ఇంట్లో అనుకుని 7 రూపాయలు వెళ్ళిపోతుంది. వంగరం పెట్టింది, అదే అమ్ముకుంది స్వామి. వంగరం పెట్టి అదే అమ్ముకుంది నేసిరా. ఆయనకేం కాళ్ళు చేతులు లేవా? ఉందా రోగమా? ఓహో, మా పెన్నమ్మ వాళ్ళకి వీళ్ళ గడ్డ వాళ్ళకి అని బాగా దుడ్లు అడిగి మొట్టమొట్ట ఇచ్చిన మోట్లు ఇస్తా ఉండవు. లాస్ట్లో బాగా పట్టి తరివేసి లాస్ట్ తరివేసిరా. ఓకే సరే, అదేదో గోడ ఉంది ఏంటిరే, ఆ గోడ దగ్గర కూర్చుంటే బాగా సంపాదన అవుతుందా? ఎంత అవుతుంది ఆ గోడ దగ్గర కూర్చుంటే? అనుభవితే 70 రూపాయలు 80 రూపాయలు 300 శుక్తుంది పర్లే. అవును, ఈ కాసు అంతా వచ్చేసిందన్నా ఎత్తుకొని పోతాడో. ప్రతిరోజు 100 రూపాయలు సరాసరి మనం పెట్టుకున్నా కానీ 3000 4000 వస్తుంది, పింఛన్ వస్తుంది కదా నీకు. ఎంత వస్తుంది? ఒక 1000 రూపాయలు వస్తుంది కదా. ఆ 1000 రూపాయలు వచ్చేసి పింఛన్ ఎవరికి ఇస్తావా? లేదా మా అమ్మకి. మీ అమ్మకివో ఇంకెవరికి ఇస్తావా? ఆయన మన నెలమ్మ అయితే పోతే బ్యాంకులో కట్టి మా కట్టమంటే కట్టల. కట్టలేదా? మేమే అప్పుడు అప్పుడు 1000 రూపాయలు అప్పుడు 1000 కట్టినా బ్యాంకులో. ఓకే, 1 రూపాయలు లేదు స్వామి. 1 రూపాయి కూడా లేదా? అది వాళ్ళకి కవర్ అవుతుంది కదా, వాళ్ళు వచ్చిన అల్లుడు. నాకు ఇల్లు కావాలని నాకు తెలియదు. ఇప్పుడు నా పేర్లు ఇప్పుడు ఊరితే నెగ్గిస్తారా? అవును.
ఆయన మన ఏమని చెప్పినాడా మా మాలాడు స్వామి మీ తప్పు అదే వాడు వాడు తెచ్చిపోయి మూడు దిన అనేసి అంత ఎత్తుకునే అంత ఎత్తుకు వెళ్ళిపోయిందా ఒక నెల రోజుల వరకు కూడా కష్టపడిన కాసు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 5-6 వేలు కాసు అడిగి అడుక్కోండే కాసు పించిన 1000 రూపాయలు 6000 రూపాయలు ఆయన చేతికి రాకుండా కనీసం మంచి బట్టలు వేసుకోకుండా కరెక్ట్గా వచ్చేసి ఒక ఇల్లు లేకుండా వాకిలు లేకుండా ప్రపంచంలోనే ఉండిపోతున్నాడు. కానీ నా బాధ ఏమంటే ఈరోజు ఇంటర్వ్యూ చేస్తాను అంటే దానికి మెయిన్ కారణం ఏమంటే వాళ్ళ పర్సనల్గా కాళ్ళు చేతులు ఉండే వాళ్ళంతా కూడా వీని దగ్గర ఉండే అమౌంట్లు అంతా తీసుకుంటాడారు నా రిలేషనే కాబట్టి వీని నాకు చాలా బాగా తెలుస్తుంది. కాళ్ళు చేతులు లేని వాళ్ళ దగ్గర అంతా కూడా కాళ్ళు ఉండే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారంటే మన సమాజము ఎంత మాత్రంలో ఉందో ఒకసారి ఖచ్చితంగా మనము పరిశీలించుకోవాల్సింది ఉండాలి. కాళ్ళు చేతులు ఉండి కూడా కొంతమంది తాగుబోతులు రిలేషన్లో వీని దగ్గర కాసులు తీసుకుంటూ ఉంటారు, కొంతమంది వీని రిలేషన్ కదా అని చెప్పేసి బ్యాంకులో ఏమని చెప్పి అన్ని పింఛన్లు ఇద్దరు 1 రూపాయి 1 రూపీ బిల్ల లేకుండా ఈరోజు ఇటుకో ఇచ్చేస్తూనే ఉన్నారు. ఇంక పైన ఇప్పుడు నీకు సొంత బిల్లు ఉందా? సొంత బిల్లు ఉందా నీ పేరులో? లేదా? ఎందుకు నీ పేరులో సొంత బిల్లు లేదా? అన్న ఇప్పుడు నువ్వు అడుక్కోకుండా ఉండాలంటే నీకు గవర్నమెంట్ ఎంత కాసు ఇస్తే సరిపోతుంది? నీకు ఏం చేస్తే నువ్వు అడుక్కోకుండా హాయిగా ఉంటావు చెప్పు. ఇల్లు బాగుండాలా తినాలా అంతా ఉండాలి సార్. ఇల్లు బాగుండాలా తినేదానికి కొంచెం భోజనం ఉండాలా 3 పూట్ల పింఛన్ 1000 రూపాయలు వచ్చేది ఉండాలా ఏమో పట్టా పోతో ఉంటే కరెక్ట్గా వచ్చేసి అట్లంతా ఉతుకుతామే ఉతుకుతామా ఇల్లు బాగుండాలా ఆనందమయ్యంతా చారి దానికి అన్నీ ఉండాలా అన్నీ ఉండాలా అమ్ముతాము తింటా ఉంటాము కూడా ఈ చారి దానికి అయ్యో సమయం అయిపోయి మళ్ళా పోయి ఆడుకోవాలా మళ్ళా పోయి ఆడుకోవాలా మళ్ళా చేతి పెడితే తింటాం. అవును ఇప్పుడు 9 దుడ్లు 8 దుడ్లు తిన్నారు అందరూ బాగా తింటారు తింటారు వెళ్ళిపోతుంది తరిమేస్తారు కాసులు అయిపోతే తరిమేస్తారు నువ్వు అడుక్కోపోయి కాసులు ఇస్తే పెట్టుకుంటారు బాగా తింటారు తరిమేస్తారు. అవునా? కాబట్టి స్వతహాగా 5-10 ఇచ్చేస్తే నాకేమో పుణ్యం వచ్చేస్తుంది అని అనుకోవద్దండి. చాగంటి కోటేశ్వరరావు గారు పదే పదే చెప్పినారు మీరు రికార్డ్స్ వినండి, మీరిచ్చే ధర్మము మీకు శాపం అవుతుంది. ఇది నిజం. ఎందుకంటే మీరిచ్చే కాసు మొత్తం వాయునకు ఉపయోగపడినప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చింది ధర్మమే. అర్హులకు ఉపయోగపడల్లా మనం ఇచ్చిందే కాసు, అనర్హులకి తాగుబోతులకి ఇంట్లో సోంబేర్లు వీని వెనకమని ఉండే సోంబేర్లకి వీనికి మనం ఇస్తూ ఉండే కాసు అంతా కూడా చేరుతూ ఉంది. కాబట్టి ఆ పాపము వాళ్ళు మనం ఇచ్చే కాసుని ఇంకా సోంబేర్లు తాగుబోతులు అవి తిరుగుతూ ఉన్నారు. ఆ శాపం పాపం మనకే మీకే మనకే ఖచ్చితంగా. కాబట్టి దయచేసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులుని మనము నిర్ధారించేంత స్థాయి స్తోమత మనకు లేదు. కాబట్టి మనమందరూ ఒక యూనిట్ వేద్దాం. ఇప్పుడు పలంనేరు ఉంది, పలంనేరు తాలూకా మొత్తం ఒక యూనిట్ వేద్దాం. శివుని టెంపుల్ ఉంది, శివాలయం, నవగ్రహాల టెంపుల్ ఉంది, ప్రతి శనివారం భోజనం పెడతారు. శివుని టెంపుల్లో అయితే ఎంతోమందికి 2000 మంది 3000 మంది కూడా దానం చేసిండే అన్నదానం చేసిండేటు ఉన్నాయి. అందరూ కలిసి కట్టుగా దేవస్థానానికి కాసులు ఇద్దాం, ట్రస్ట్ ఓపెన్ చేసి దానికి కాసులు ఇద్దాం దేవస్థానానికి. అక్కడ 3 పూట్ల నిత్యాన్నదానం ఒక 50 మందికో ఒక 20 మందికో ఏ విధంగా చూద్దాం. బాగా కడుపులు పెంచుకొని బాగా బిజినెస్ మ్యాన్లుగా తినాల్సింది భోజనాలు దేవస్థానంలో. ఫస్ట్ బంతి వీలు తినాల, ఆకలితో అగారు వచ్చే ప్రతి ఒక్కరికి 3 పూట్ల భోజనం అనేది ఏర్పాటు చేయాలి. అది ఎంతవరకు అంటే ఆ పింఛను అట్లా వచ్చేంతవరకు. రెండోది వచ్చేసి మనమందరూ ఒకసారి ఎందుకు వచ్చేసి చేయకూడదు, ఇన్ని ఇండ్లు గృహాలు అంటే కాసు దుడ్డు ఉండే వాళ్ళకంతా బాత్రూములు శాంక్షను, గృహాలు శాంక్షను, ఇంత చేసే ఒక వ్యక్తికి ఇంత చేసే బదులు ఒక 50 మంది అడుక్కునే వాళ్ళకి ఒక అనాథాశ్రమం అనేది పెట్టచ్చు కదా. మనము పింఛను ఇద్దాం వాళ్ళకి, అనాథాశ్రమంలో భోజనం పెడదాం,
ధారాళంగా హ్యాపీగా పోయేసినాని వాళ్ళు ఎక్కడికి పోవాలో ఆహ్లాదంగా పోనీ బంధించినట్లొద్దు. యువతలకు పోనీ వాళ్ళు ఎక్కడికి పోయినా మంచి భోజనం తిని ఆరాంగా పార్కుల్లో ఉండి మళ్ళీ సాయంకాలం వచ్చి అనాథాశ్రమంలో పుణుకొని పింఛను తీసుకొని. మన భారతదేశంలో ఇలాంటి వ్యక్తులను మనం కాపాడుకోకపోతే, ఒక మనిషిని మనం కాపాడుకోకపోతే ఇంకా ఎవరిని మనం కాపాడేది? నోరిచ్చే వాళ్ళు కాబట్టి ఇంత దూరం మనం వచ్చి మాట్లాడుతూ ఉండమే. దయచేసి వినాయక టెంపుల్స్, ఆంజనేయ వీరాంజనేయ స్వామి టెంపుల్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ మూతేయండి, అవుట్ను ఫస్ట్ మూసేయండ. ఆంజనేయ స్వామి విగ్రహంలో లేడు, నా కళ్ళో వచ్చి చెప్పినాడు, నాయన ఈ గుళ్ళన్నింటినీ మూసేయండ, ఆ బండరాల్ని ఆంజనేయ స్వామి విగ్రహాలన్నింటినీ పగలు కొట్టేయండ. నేను ఆంజనేయ స్వామి చెప్తా ఉంటాను, అవుట్లన్నింటినీ పగిలి కొట్టేయండి నాయన, నేను చెప్తా ఉంటాను పగలు కొట్టేయండ అని చెప్పి ఆంజనేయ స్వామి నా కళ్ళో వచ్చినాడు. ఏం స్వామి ఇది కళా నిజమా, ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నావు? అవును ఆయన ఆకిలైపోయి ఆ ముగిలడువిలో వచ్చేసి కోతుల రూపంలో ఉన్నాను నాయన, నేను ఒక కోతి రూపంలో ఉన్నాను, ఇది నిజమే కదా? అటైతే కోతులన్నింటిని కోసి మాంసం రూపంలో తిందాము, ఎందుకు మనం వచ్చేసిన కోతుల్ని తింటా ఉండలేదు? అయ్యో ఆంజనేయ స్వామి ఉన్నాడు అందుకే మనం వచ్చేసి తినకూడదు కోతుల్ని అంటాం కదా. ఎస్, ఆంజనేయ స్వామి అక్కడున్నాడు. చెట్లు లేకన్నా, అడవుల్లో వర్షాలు లేకన్నా, రోడ్లు అమ్మిడి టమాటా బాక్సులు వేస్తారేమో, టమాటాలు తిని బతకదామని చెప్పి రోడ్లు అమ్మిడి భిక్ష మెచ్చుకుంటా ఉన్నాడు ఆంజనేయ స్వామి, కనపడలేదా? ఊరు ఊర్లకి ఎక్కడా వచ్చే చెట్లులో పండ్లు లేకుండా, చెట్లు లేకుండా ఆ అడవులు వచ్చే ఫారెస్ట్లో వచ్చే పండ్లు లేకుండా ఊళ్ళో వరి అడుక్కుంటా ఉన్నాడే ఆంజనేయ స్వామి, కంట్లకు కనపడిసే ఆంజనేయ స్వామి. వాయిని వదిలి విగ్రహాలకు పోయి అభిషేకాలు చేస్తారా? ఇదేనా భారతదేశం? ఇదేనా భారతదేశం? ఇదేనా భారతదేశం? ఖచ్చితంగా లోపల ఇంకా చాలా ఆవేదనలు ఉంటాయి, చాలా ఆవేదనలు. అరవాలనిపిస్తుంది, అరిస్తే మన పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా పెద్దగా అరవాలనిపిస్తుంది. మీకు స్టార్టింగ్లోనే భారతీయ విశ్వవిజేత మిషన్ స్టార్టింగ్లోనే వీడియోలో భారత్ మాతాకి అని అరుస్తారు, ఆ వాయిస్ మన పవన్ కళ్యాణ్ గారు అరిచిన వాయిస్ అది. కాబట్టి అలా గట్టిగా అరవాలనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా వీటన్నిటికి ఒక పరిష్కారం చిక్కల్లా. దయచేసి ఇది వేదనతో మాట్లాడుతూ ఉండేది, అందరూ అర్థం చేసుకోండి. వినాయక ఆంజనేయ స్వామి గుళ్ళకు పోయి అభిషేకాలు ఆ పూజారుల దగ్గర పోయి స్వామి అర్చన చేయండి, మాకు బాగా మంచిది కావాలా, మంచిది కావాలా, మంచిది కావాలని చెప్పి బండరాళ్ళ దగ్గరికి, బండరాళ్ళ ఆంజనేయ స్వాముల్ని పెద్ద పెద్ద విగ్రహాలు గదలు పెట్టి నూరడుగులు ఇన్నూరడుగులు విగ్రహాలు పెట్టేది కాదు. ఆంజనేయ స్వాములకి పండ్లు లేకుండా, ఫలారాలు లేకుండా, అడవుల్లో చెట్లు లేకుండా అడుక్కునే దానికి రోడ్ల మడి ఉండి రోడ్ల కింద వచ్చేసిన చచ్చిపోతూ ఉండయి, చచ్చిపోతూ ఉండే ఆంజనేయ స్వామిని మనం బతికించుకున్నాం. కళ్ళు ఎదురుండే ఆంజనేయ స్వామిని బతికించుకున్నాం. విగ్రహాలు వెనకాల చీకటి కోణంలో, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు చీకటి కోణంలో ఏం చేస్తా ఉన్నావు పూజారులారా, చీకటి కోణాల్లో నాలుగు కోటల మధ్యలో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినారు, చీకటి కోణంలో ఏం నీకాడ పని, అక్కడ లేడు దేవుడు రా, ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్నాడు దేవుడు, ఇలాంటి వాళ్ళకి సేవ చేద్దాం. కోతుల రూపంలో చనిపోతూ ఉన్నాయి, ఆకిలికి అలమటిచ్చి సస్తూ ఉన్నాయి కోతులు. వీళ్ళైతే చెప్తా ఉన్నారు ఆకిలిని, వాళ్ళు చెప్పలేదే, వాళ్ళని కాపాడుకున్నాము రాండి పూజారుల్లారా, స్వాముల్లారా, పండితుల్లారా, గొప్ప గొప్ప ప్రభుత్వ అధికారుల్లారా, అందరూ రాండి కాపాడుకున్నాం. భారతదేశం గొప్పది, గొప్పదిని సంకలగనుసుకొని వెళ్తూ ఉన్నాం. భారతదేశం అవకతవకల్ని నిర్మూలించిన రోజు గొప్పది. ఒక ఇవాంక వచ్చిన తక్షణం రోడ్లు పెయింట్లు అవి ఇవి మన గుట్టు బయటపడకూడదని చెప్పి మనం యాక్షన్ చేసుకొని వెళ్తూ ఉండమే. ఆ యాక్షన్ అవసరం లేదు, ఎందుకు? ఆయన వచ్చినప్పుడు మాత్రం సీటీగలు ముందు కొట్టి గోల్కొండ కోటలో ఆయనకి సీటీగలు కరవనీకరణ చేయాల్సిన అవసరమే ఉంది. నిజంగానే భారతదేశం గొప్పదైతే అప్పటికప్పుడు రోడ్లు కవరింగ్ చేయాల్సిన అవసరమే ఉంది మనకి. మనం కవరింగ్ చేసుకొని కదా పోతూ ఉండము. ఓకే, ఎమోషనల్ అయిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. అన్నా మీలోని వేదనంతా కూడా రగిలి 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 ఈరోజు మాటల రూపంలో వస్తూ ఉంది. మీరు అడుక్కోకుండా ఉండేదానికి మూడు పూట్ల భోజనం, గిల్లు, వచ్చే పింఛను అంత మాత్రం ఉంటే ఖచ్చితంగా మీరు అడుక్కోరు. ఏం అడుక్కోవాలని ఏం చెప్పు మనకి, ఎన్ని రోజులకి? అవునా కదా? ఏమి శాతరానప్పుడు, ఏమి ఎవరు మమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఇంకా అడుక్కునేదే గతి, అవునా కదా? అందుకే కదా మనం అడుక్కుంటా ఉండేది, లేకపోతే మనకేం అడుక్కోవాలని ఏం చెప్పు, అవునా కదా? కాబట్టి ఖచ్చితంగా ఇంకా పైన నాకు ఒక ప్రామిస్, నీకు మూడు పూట్ల భోజనం పెట్టి
నీ కరెక్ట్గా బట్టలు పాత్రలు తీయించి 1000 రూపాయలు 2000 పింఛన్ ఇస్తే నువ్వు అడుక్కో కదన్నా. అడుక్కో స్వామి. నిజమేనన్నా? నాకు ప్రామిస్ చెయ్యి, అందరికీ ప్రామిస్ చెయ్యి, నిజమేనా? నిజమే స్వామి. అడుక్కో చెప్పు. నాకు 3 పూట్ల భోజనం పెట్టి బట్టలు ఇచ్చి పింఛన్ ఇస్తే నేను అడుక్కో అని చెప్పు. అవును స్వామి. నేను 3 పూట్లు అనిపిస్తే అన్న స్వామి అడుగుతున్నే పోవు. అడుగుతున్నాక పోరు. ఇంకా పైన ఇది నిజమేనా? ఇప్పుడు అడుక్కునే కాసింత కదా నీకు సార్లా. ఇప్పుడు ఎన్ని 8000 కూడ పెట్టినావు అడుక్కునిందంతా? అది 8000 అంతా పోయింది. అందరూ పెరుక్కున్నారు. అంతా పోయింది. అంతా పోయింది. ఇలాంటి వాళ్ళ వెనకాల కొంతమంది దొంగలు దోచుకొని తింటా ఉన్నారు. రిలేషన్ అంతా కాలు చేతులు ఉండే వాళ్ళే. వీడిని పంపించేది దోచుకొని తినేది. వీడిని మా రిలేషన్ కాబట్టి ముసుగులన్నీ నాకు తెలుసు, నీకు తెలుస్తాయా? కాబట్టే ఈ భారతీయ విశ్వ విజేత మిషన్ పుట్టింది. ఇది చిన్నదిగానే ఉండొచ్చు మీకు, చిన్నదే కదా ఈ ప్రాబ్లం. ఏమి భారతీయ విశ్వవిజేత మిషన్ భూతద్దాలు పెట్టి ఏమి చేస్తూ ఉంది అని అనుకోవచ్చు, కానీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడగండి, ఇది చిన్నదా పెద్దదని మీ అంతరాత్మకి పరీక్షించుకోండి. మన భారతదేశం ఔన్నత్యం దెబ్బతింటుంది. చెప్పిరి చాగంటి కోటేశ్వరరావు గారు, ట్రైన్లో ఎవరైనా విదేశీయులు పోతూ ఉంటారు, ఇలాంటి అడుక్కునే వాళ్ళని చూస్తే ఏమి ఈ దేశం ఇలా ఉందా? విదేశాలు ఎంతో గొప్ప దేశాలు, విదేశాలన్నీ ఎంతో గొప్పగా బతుకుతూ ఉండే దేశాలు. ఎస్, ఎందుకు ఒప్పుకోమా? మన దేశమేనా గొప్పది? మనమేనా? నేనే గొప్పవాడిని అన్నప్పుడు ఖచ్చితంగా 10 మందిలోన నేను చిన్నవాడే. అది నా మూర్ఖత్వం. నేనే గొప్పోడు అని అనుకునేది. అనుకోవాల నేను గొప్పోడునని, కానీ 10 మంది గొప్పతనాన్ని అంగీకరించాలా. ఎస్, ఒక అమెరికా పోండి గొప్పగా బతుకుతూ ఉన్నారు, ఒక ఆస్ట్రేలియా పోండి గొప్పగా బతుకుతూ ఉన్నారు, కనీసం మన పక్కనున్న మలేసియా సింగపూర్కి పోండి గొప్పగా బతుకుతూ ఉన్నారు సార్, స్విట్జర్లాండ్ పోండి సార్ అక్కడ గొప్పగా బతుకుతూ ఉన్నారు సార్. నా కంట్రీతో నేను చూసినాను సార్. మన భారతదేశమే గొప్పది అని సంకలకరించుకొని భారతదేశాన్ని ఎవరిని ఏమన్నా అంటే అయ్యలేదు. ఎస్, ఉండాలా, కానీ ఎటువంటి పైన ఉండాలా? ఇటువంటి అవకతవకల పైన మన భారతదేశం గొప్పతనాన్నంతా యువతాలంతా అవకతవకలు లేకుండా చూసి ఇది గొప్పది అని చెప్పాలా? ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చిన స్వతంత్ర దేశం ఇలానా మనం చేసుకునేది, ఇలానా మనం కాపాడుకునేది? ఖచ్చితంగా ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. జై హింద్, జై హింద్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నమస్తే, థ్యాంక్ యూ. దయచేసి నేను మాట్లాడిన దాంట్లో అవతకులు ఉంటే మనస్ఫూర్తిగా నేను మన్నిప్పు కోరుతా ఉన్నాను. నన్ను క్షమించండి, ఏమన్నా అవతకులు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. మనమందరూ కరెక్ట్ చేసుకున్నాము.